అయ్యయ్యో ఎంత పని అయిపోయే. అందుకే అంట ఉత్త పచ్చిగా ఎవ్వరిని నమ్మొద్దు అని. అయ్యో ఏమైందవ్వా గట్లాగమాగం కాబడితివి అని అనుకుంటురా? ఏమైందో నేను కాదు కానీ ఇగో ఈ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇనుండ్రి. ఇప్పుడు మనం జగిత్యాలలో ఉన్నాం వల్ల అగో పోలీస్ టౌన్, ముంగట్నేమో ఇద్దరు అవ్వలు. అయితే 1వ తారీఖు కదా వీళ్ళకు మన కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్ పైసలు పడ్డాయి, బ్యాంకులు ఇడిపించుకొచ్చుకుందామని పోయిర్రు, ఇచ్చిరు కూడా. అప్పుడే ఏమైందంటే వీళ్ళే చెప్తారు ఈనూర్రి. వెళ్ళి ఒక సెట్ కాడికి వచ్చినాం, ఎందుకనే పుట్టే అమ్మమ్మ పింఛన్ తీసుకున్నారా అంటే తీసుకున్నాం అయ్యా అని మేము అన్నాం. కుడుకల పండుగ అవి నడుతున్నాయి కదా, ఒక్కొక్క నెల ఎక్కువ ఎత్తుండు, మున్సిపాలిటీకి వాండ్రి నేను వస్తున్నా మంచి దూరుకొని ఆయన గేట్ లోపలి పోకూరి గేట్ కాదు నిలబడు పెడతా ఆయన నిలబడు సరే 2000 తీసుకొని నీకు 4000 కలిపి తెస్తాను. అయ్యయ్యో ఊకో అవ్వ ఊకో, వా అని ఇంట్లో మా అనుభవ్యా. అయితే ఏందంటే వీళ్ళు బ్యాంకులో పింఛన్ పైసలు ఇడిపించుకొని వస్తుంటే ఒకడు తలకు మార్చినోడు వీళ్ళని అటకాయించండి అటనొల్ల సూటు బూటు వేసుకొని వచ్చి, ఓ అవ్వా నేను ఈ బ్యాంకులనే పెద్ద సార్ను, మీకు డబ్బులు పింఛన్ పడ్డది, మీ పాస్బుక్లు ఇస్తే నేను డబ్బులు ఇస్తా అన్నాడట. అయ్యో నిజమే కావచ్చని వీళ్ళ బుక్కులున్ను పైసలు వాని చేతిలో పెట్టిర్రట. ఇక వాడు పైసలు తీసుకొని ఇగచ్చు లేదు అగచ్చు లేదు, పాపం ముసలవ్వల పైసలు ఎత్తుకొని పోయిండు. వానికి కొంచెమని ఇజ్జత్ ఉండద్దా, ఈ పింఛన్ పైసలు ఎత్తుకపోతా అడొల్లా. ఓ అవ్వలు మీరేం రంది పెట్టుకోకుర్రి, మన పోలీసు సార్లు వాని దొరకబట్టి పైసలన్నీ గక్కిస్తారు సరేనా?